సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేరును ప్రస్తుత సీజీఐ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్ 23తో పదవీ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తమ పదవీ విరమణకు 4 రోజుల ముందే తదుపరి సీజీఐ పేరును కేంద్రానికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్.వి.రమణ పేరును తదుపరి సీజీఐగా ప్రతిపాదిస్తూ సీజీఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే కేంద్రానికి లేఖ రాశారు. సీజీఐ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ కేంద్ర హోంశాఖకు పంపనుంది. కేంద్ర హోంశాఖ పరిశీలన తర్వాత రాష్టపతి కార్యాలయానికి ప్రతిపాదన చేరనుంది. రాష్టపతి ఆమోదంతో సీజీఐ ఎంపిక పూర్తి కానుంది. రాష్టపతి ఆమోదం అనంతరం ఏప్రిల్ 24న జస్టిస్ ఎస్.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు 16 నెలల పాటు ఆయన సీజీఐగా కొనసాగనున్నారు. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా పొన్నవరంలో జన్మించిన జస్టిస్ ఎన్.వి.రమణ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల విచారణలో జస్టిస్ ఎన్.వి.రమణ భాగస్వాములయ్యారు. జమ్మూకాశ్మీర్లో ఇంటర్నెట్ నిషేధంపై సమీక్ష, సీజీఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవాలన్న కేసులను విచారించిన ధర్మాసనంలో జస్టిస్ ఎన్.వి.రమణ కీలకంగా వ్యవహరించారు. రాష్టపతి ఆమోదం అనంతరం సుప్రీంకోర్టు 48వ సీజీఐగా జస్టిస్ ఎన్.వి.రమణ బాధ్యతలు స్వీకరిస్తే సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన 2వ తెలుగు వ్యక్తిగా ఆయన ఖ్యాతిని ఆర్జిస్తారు. గతంలో 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.